सर्वांतर्यामिने नमः गुरुभ्यो नमः। इंतवरकु मनं नित्यकर्म गुरिंचि कोंत तेलुसुकुन्नां, कोन्नि संदेहालु निवारण चेसुकुन्नां। इक मनकु शरीरंलो अंटे बाह्यमैन प्रपंचंलो आकाशंलो मनकु इंका कनिपिंचेवि चंद्रुडु अनुकुन्नां। चंद्रुडु मनकि వృద్ధి క్షయాలు ఉంటాయి, అంటే పౌర్ణమి నాడు ఒక రకంగా, అమావాస్య నాడు ఒక రకంగా. అంటే పౌర్ణమి నాడు నిండు చంద్రుడు కనిపించాడు గనుకనే పౌర్ణమి అన్నాం. అలాగే అమావాస్య రోజు చంద్రుడు కనబడినందువల్ల అమావాస్య అన్నాం. మిగతా రోజులలో తిథులు చెప్పబడ్డాయి, పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి అని ఇట్లా 15 తిథులు ఉన్నాయి. 16వ తిథి అమావాస్య అవుతుంది. అయితే ఏం జరుగుతోంది ఇక్కడ? సూర్యుడి వల్ల రాత్రి పగలు తెలుస్తున్నాయి, చంద్రుడి వల్ల తిథులు తెలుస్తున్నాయి, పౌర్ణమి అమావాస్యలు వస్తున్నాయి. ఇవి ఎలా ఏర్పడుతున్నాయంటే సూర్యచంద్రుల సంయోగం వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మన లోపల కూడా బయట ఆకాశంలో ఈ మాదిరిగా జరుగుతుంది. మన లోపల కూడా శరీరంలో చంద్రుడు మనస్సై ఉన్నాడు, మనకారకుడు చంద్రుడు. ఈ చంద్రుడి యొక్క ఆత్మ యొక్క సంయోగం వల్ల, మనస్సు ఆత్మ యొక్క సంయోగం వల్ల ఏం జరుగుతుందంటే ఆత్మ ప్రకాశిస్తుంది, ఎప్పుడూ ప్రకాశిస్తుంది. అంటే సూర్యుడు మనకు అస్తమిస్తున్నాడు కానీ మరొక చోట ఉదయిస్తున్నాడు, అలాగే మనకు ఉదయిస్తున్నాడు కానీ మరో చోట అస్తమిస్తున్నాడు. అదే మాదిరిగా ఆత్మ కూడా నిరంతరం ప్రకాశిస్తూనే ఉంది. కాకపోతే మనకి సూర్యుడి మాదిరిగా ఉదయాస్తమయాలు ఉన్నట్టు అజ్ఞానము, జ్ఞానము, అజ్ఞానంలో ఉన్నంతసేపు అస్తమిస్తుంది అనుకుంటున్నాం, భ్రమపడుతున్నాం, రాత్రి అయింది అనుకుంటున్నాం, పడుకుంటున్నాం. అదే మాదిరిగా చంద్రుడు ఏం చేస్తున్నాడంటే ఈ మనస్వరూపమై ఆత్మతో సంయోగ వియోగాల వల్ల రోజుకో రకంగా మారుతుంది, రోజుకో రకంగా మారుతుంది. కొన్ని ఈ 15 రకాల మనస్సు తయారవుతుంది. ఈరోజు ఒక రకంగా, రేపు మరో రకంగా, ఎల్లుండి మరో రకంగా, అంటే పెరుగుతోంది. పౌర్ణమికి వచ్చేసరికి మనస్సు పరిపూర్ణంగా నిండుగా కనిపిస్తుంది. మళ్ళీ అమావాస్య వచ్చేసరికి పూర్తిగా మనస్సు లేకుండా పోతుంది. ఇప్పుడు ఇక్కడ మన శరీరంలో ఈ పౌర్ణమి, అమావాస్యలు, తిథులను మనం గుర్తుపట్టగలిగితే మనం ఇంకా కొంచెం సాధనలో ముందుకెళ్తాం. అంటే మనం గ్రహించాల్సింది ఏమిటి? లోపల ఆత్మ అనే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు అనే మనస్సు ఉంది. ఈ రెండు ఎలా కలుస్తున్నాయి, ఎలా విడబడుతున్నాయి? బయటనేమో మనం గుర్తుపడుతున్నాం, సూర్యుడు ఉదయాన్ని అస్తమయాన్ని గుర్తుపడుతున్నాం. మరి మన శరీరం లోపల ఆత్మ ఉదయం ఎప్పుడు, ఆత్మ అస్తమయం ఎప్పుడు, లేదా ఆత్మ ప్రకాశం ఏ విధంగా ఉంటుంది అనేది గుర్తుపట్టగలగాలి. అలాగే చంద్రుడు కూడా, మరి పాడ్యమి, విదియ, తదియ అని మనం జ్యోతిష్శాస్త్ర ప్రకారం, పంచాంగం ప్రకారం తిథులు ఏ విధంగా పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయో, పౌర్ణమి అమావాస్యలు ఏ విధంగా ఉన్నాయో, మన మనస్సు కూడా శరీరం లోపల పౌర్ణమి ఎప్పుడు, అమావాస్య ఎప్పుడు, ఏ రోజు ఏ తిథి లెక్కగట్టగలగాలి. ఇవి రెండూ సాధించగలిగితే మన ప్రయాణం సాధనలో ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది, వేగంగా వెళ్తుంది. ఇవి రెండింటిని మనం పరిశీలన చేయాలి బాగా, మన లోపల. బయట కాదు, బయట పౌర్ణమితో లోపలి పౌర్ణమానికి సంబంధం లేదు. లోపల పౌర్ణమి ఎప్పుడు, లోపల అమావాస్య ఎప్పుడు, అది మనం పట్టుకోగలగాలి. అంటే ఇది ఎవరికి వారికి సంబంధించిందే. ఇప్పుడు బయట జరిగే ఉదయాస్తమయాలు, పౌర్ణమి అమావాస్యలు సకల లోకానికి ఒకే రకంగా ఉంది, అందులో వ్యత్యాసం లేదు. కానీ శరీరంలో జరిగే పౌర్ణమి అమావాస్యలు,
ఆత్మోదయ ఆత్మాస్తమయాలు లేక మనో నిండు మన అంటే పూర్ణిమ మనస్సు యొక్క నిండుదనము మనస్సు యొక్క లేకుండా ఉన్న పరిస్థితిని ఎలా గుర్తుపట్టగలుగుతావు దానికి సాధనం ఏమిటి అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనుభూతి కలగవలసిందే ఇది ఇలాగా అని చెప్పడానికి వీల్లేదు కాకపోతే ఎలా తెలుసుకోవాలో మనం చెప్పవచ్చు తెలుసుకునే బాధ్యత ఎవరికి వారిపై ఉంటుంది అంటే అనుభూతి అంటారు దీన్ని ఆ అనుభూతి ఎవరికి వారు పొందవలసిందే తప్ప మెథడ్ మాత్రం పద్ధతి మాత్రం ఇలా తెలుసుకోవాలి అని చెప్పడం మాత్రం కర్తవ్యం మనదై ఉంటుంది అది మెల్లమెల్లగా తెలుస్తుంది సాధన ద్వారా ఇంకా తెలుస్తుంది ఇప్పుడు మనం పంచభూత వేదిక తయారు చేశాం ఈ పంచభూత వేదికలో ఆత్మ ప్రకాశిస్తుందని తెలుసుకున్నాం ఉదయాస్తమయాలు ఇంకా మనకు తెలియదు అలాగే మనస్సు చంద్రుని స్వరూపం అని తెలుసుకున్నాం ఇంకా తిథులు పౌర్ణమి అమావాస్యలు తెలుసుకోవాల్సి ఉంది ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని మనం నెమ్మది నెమ్మదిగా తెలుసుకుందాం ఇంకా దానికంటే ముందు తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అంటే అవగాహన చేసుకోవాల్సి ఉంది ఇది క్రమక్రమంగా తెలుస్తుంది కాబట్టి మీరందరూ కూడా శ్రీ సన్నిధి ఛానల్ తప్పకుండా ఈ ధ్యానప్రస్థంకు సంబంధించిన విషయాలను శ్రద్ధగా చూడండి సందేహాలు ఏమైనా ఉంటే మీరు మెసేజ్ రూపంలో ప్రత్యక్షంగా తెలుసుకోండి ఇది కేవలం స్వచ్ఛంద స్వానుభవ కార్యక్రమమే అయితే శాస్త్ర విరుద్ధం మాత్రం కాదు కృత్రిమంగా కల్పించింది కాదు ఇప్పుడు చెప్తున్నవన్నీ వాస్తవంగా ఉన్నది ఉన్నట్టుగానే జరుగుతున్న విషయాలనే మాట్లాడుకుంటున్నాం దీనికి ఆధారం మనకు ఉపనిషత్తులన్నీ కూడా ఉన్నాయి పైగా మహాత్ములందరూ కూడా చెప్పిన విషయాలే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో ఏమాత్రం అసత్యం కానీ లేదా కల్పితం కానీ లేదా కపటం కానీ ఏమాత్రమూ లేవు అంటే దీన్ని అందరూ అంటే దీన్ని విన్నవారు చూసిన వారందరి యొక్క క్షేమం కోరి చెప్తున్న విషయమే తప్ప దీన్ని ఏదో మిమ్మల్ని మభ్యపెట్టి ఏదో మేము కీర్తి ప్రతిష్టలు సాధించడానికి చేసే ప్రయత్నం ఎంతమాత్రమూ కాదని అందరూ గుర్తించాలి ఇంకా ఒక విశేషం ఏమిటంటే సహకరించడానికి ప్రయత్నం చేయకున్నా సరే విమర్శించడానికి ప్రయత్నం చేయకుండా ఉంటే మంచిది మీకు సాధ్యమవుతుంది సంపూర్ణ శ్రద్ధ విశ్వాసం ఉంటుంది ఆసక్తి ఉంటుంది వినండి చూడండి మా వద్దకు కూడా ప్రత్యక్షంగా రండి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను కూడా ప్రత్యక్షంగా చూడండి ఇందులో భాగస్వాములు కండి పాలు పంచుకోండి అంతేకాని దీన్ని వేరే రకంగా ఏదో ఇది వ్యాపార సంస్థ అని కానీ లేదా ప్రజలను మోసపుచ్చే సంస్థగా కానీ దీన్ని చెప్పవద్దని కోరుకుంటున్నా మీ మనస్సులలో ఆ భావం రాకుండా చేయమని ఆ త్రిశక్తి మహాగాయత్రీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు